విధంగా ఏర్పడ్డది. మాకు ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ ఇవ్వకపోయినా పర్లే, మేము స్వేచ్ఛ భత్రాన్ని దాలి రావాలి. ఆ దాలి మాకు ఇక్కడ ప్రభుత్వం లేకుండా చేసింది. ఇంతకుముందు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇక్కడ ఉన్న ప్రజలకు దగ్గర దగ్గర 10 లక్షల మందికి అన్యాయమే చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మనం న్యాయం చేసుకుంటుంది. ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టింది. దయచేసి ఇక్కడ నువ్వు డంపింగ్ అని తీసేయాలి. ఎంతోమంది దగ్గర 2 లక్షల మంది మొన్న మలేరియా, డెంగ్యూ, ఎన్నో రోగాలు వచ్చి పడ్డారు. దానికి ప్రభుత్వం ఏమైనా బాధ్యత తీసుకుందా, లేదా రామకృష్ణ సంస్థ ఏమైనా బాధ్యత తీసుకుందా? మా సొంత కష్టాలతో హాస్పిటల్లో పడ్డాం మేము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇక్కడ చెత్త పనులు రానియద్దు, డంపింగ్ యార్డ్ ఇక్కడ నేను తీసేయాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే మేము ఎన్ని బాధలు పడుతున్నాం మాకు తెలుసు. ఇంట్లో కిటికీలు మూసుకున్నాగానే ఇంట్లో బతకలేని పరిస్థితిలో మేము బతున్నాం. వాసన పీల్చుకోలేకపోతున్నాం. మేము ఒకటే వస్తున్నాం. మాకు స్వేచ్ఛ మాకు కావాలి. మీరు ఎటువంటి డెవలప్ చేయకూడదు, కానీ మాకు గాలి మాకు పీల్చుకొని గాలి కావాలి కాబట్టి మేము కొడతాం. అదేవిధంగా గాలి నీళ్లు కూడా మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే కేటీఆర్ సార్ ఇక్కడ పవర్ ప్లాంట్ పెట్టిండు. మాకు పవర్ ప్లాంట్ వద్దు, డంపింగ్ యార్డ్ వద్దు. మేము ఇంకోటి చెప్తున్నాం ఏంటంటే పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ విధంగా ఎన్ని పైసలు తీసుకొని ఇక్కడ డంపింగ్ యార్డ్కి పర్మిషన్ ఇచ్చింది. ఇది చాలా దౌర్జన్యం అండి. పేద ప్రజలతో ఆడుకుంటుంది. సిటీ నుంచి మొత్తం ఇక్కడ దాకా పొల్యూషన్, సిటీ నుంచి ఇక్కడ రావాలంటే మొత్తం ముక్కులు బట్టలు కట్టుకొని రావాల్సి వస్తుంది. కార్లలో తిరుగుతారు, బస్సులలో వస్తున్న పరిస్థితి ఉంది, కార్ల బైక్ల మీద వస్తున్న పరిస్థితి ఉంది, రోడ్ల మీద స్కూళ్ళ పిల్లల పరిస్థితి ఉంది. ఇక్కడ రాత్రి అయితే అందరూ తలకాయలు తిరిగి చాలా విషపూర్తి జనత్వం బతులు. కాబట్టి దయచేసి వీళ్ళ తొందరగా డంపింగ్ యార్డ్ తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటి సమస్య కాదండి, డంపింగ్ యార్డ్ నేను కోరించాలండి సార్. మేము ఆల్రెడీ ఎన్టీటీ ప్రెసిడెంట్ నేను దమ్మాయి కూడా, ఎన్టీటీ ప్రెసిడెంట్ అభిషాంతి. మా దగ్గర కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి 80% తీసేయాలా, 20% రీసైకిల్ చేయాలని. కానీ ఈ గవర్నమెంట్ ఒక చెవులో ఎన్ని ఇంకో చెవులో తీసేస్తున్నారు. కానీ ఇక్కడ డే బై డే దినం దినము మనకు చెత్త ఎక్కువ చేస్తున్నారు, కానీ దాన్ని తగ్గిస్తలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఎవరన్నా ఆ సీట్లు కూర్చున్న వాళ్ళు కొంచెం వచ్చి ఒక 10 రోజులు మా కాలనీలో ఉండమని చెప్పండి. వాళ్ళకి మేము పడే బాధ తెలుస్తుంది. ప్రతి ఇంట్లో ఇదే పోరాటం. తలుపు తెలిస్తే మాకు స్మెల్ వస్తుంది. అది హెల్త్ ఇష్యూ అయినా సరే తినే టైంలో కూడా ఆ స్మెల్ మేము భరించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆరో తేదీ నాడు ఈ ఒక యుద్ధము మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఇది తీసేంత వరకు ఈ యుద్ధము మేము పోరాడుతూనే ఉంటాం. కానీ 6వ తేదీ రోజు మేము ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తున్నాము. ఇది ఒక ర్యాలీ అన్ని గవర్నమెంట్ వాళ్ళని లేపడానికి. ఎందుకు పండుకుంటున్నారు మా ఆరోగ్యం మీద? మీరు ఎందుకు పండుకుంటున్నారు? పొల్యూషన్ బోర్డు కూడా మాకు రిపోర్ట్స్ ఇచ్చినారు. మనకు మన ఎన్టీటీ నుంచి, సుప్రీంకోర్టు నుంచి కూడా మనకు ఆర్డర్ వచ్చినప్పుడు ఎందుకు మా వినపతి మీరు ఎందుకు వినట్లేదు? ఇంకా ఎన్ని రోజులు మేము బాధపడాలి? ఇంక ఎన్ని డంపింగ్ మాకు ఇక్కడికి వేసి అట్లా ఉన్నప్పుడు మాకు ఎందుకు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా మీరు చేశారు? రెసిడెన్షియల్ ఏరియా ఎందుకు చేశారు? ఇక్కడ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి లక్షలు పోసి మేము రోజు రోజుకి మేము బాధపడకుండా మీరు మా స్థలాలు మీరు కొనేసుకోండి, మేము వెళ్ళిపోతాం. ఐదర్ యూ రిమూవ్ ద డంపింగ్ యార్డ్ ఆర్ యూ టేక్ మై ప్లేస్. అంతే నేను కోరుకునేది. 6వ తేదీ పెద్ద ఎత్తున జవహర్ నగర్ నుంచి మన కలెక్టర్ ఆఫీస్ వరకు మేము ఈ యుద్ధము చేస్తున్నామండి. కాబట్టి ఈ ర్యాలీని పాదయాత్ర సార్, పాదయాత్ర.